కర్నూలు జిల్లా నంద్యాలలో రోడ్ల విస్తరణ బాధితులను పరామర్శించి వారి దీక్షకు సంఘీభావం తెలిపారు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందన్ రెడ్డి. గతంలో తమ ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల మొత్తాన్ని రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి మంజూరు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము అధికారంలో ఉన్నా లేకపోయినా తమ సహకారం ఎల్లప్పుడూ ప్రజలకుంటుందని, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ముందుండి ప్రజలకు న్యాయం చేస్తానని అన్నారు. తెలియజేసిన వాళ్ళు లేరు. మన ఎమ్మెల్యే రవికిషోర్ గారు మాకుండా తిరుగుతున్నాడు వస్తున్నాడు, మన పిల్లి సుభాష్ గారు డిప్యూటీ సీఎం గారు వచ్చినారు, కానీ మన ఎమ్మెల్యే బాధ్యత ఏంటి? మన ఎమ్మెల్యే గాని ఎంపీ గాని మన నంద్యాల ప్రజలు 80 వాళ్ళు ఎవరు ఓట్ లేదా? వాళ్ళకు ప్రతి ఒక్క ఓటు మీద తెలుగుదేశం వల్లనే పేరుందా ఏమన్నా అని ఇప్పుడు మేము 80 సీటు వాళ్ళమంతా రాచారోకులు కానీ ఏమైనా కానీ మొదలు పెట్ట ఆడదంటే అవల కాదు ఒక శక్తి అని మేము నిరూపించుకుంటాం. 80 రోడ్డు ఆడాలంటే ఏమనేది పేరు పేరున 80 ఎవరెవరు మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ ప్రజా సంఘాలు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మాకు ఆవంతి కమిటీ కానీ సిపిఎం సిపిఐ పిడిసియు మొత్తం ఎవరెవరైతే మాకు మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరి తరఫున స్త్రీలను తీసుకొచ్చి పెద్ద చేయడానికి కానీ మేము వెనుకాడం. వైసీపీ ప్రభుత్వానికి తెలియజేసిన వాళ్ళు లేరు. మన ఎమ్మెల్యే రవికిషోర్ గారు మాకుండానే తిరుగుతున్నాడు వస్తున్నాడు, మన పిల్లి సుభాష్ గారు డిప్యూటీ సీఎం గారు వచ్చినారు, కానీ మన ఎమ్మెల్యే బాధ్యత ఏంటి? మన ఎమ్మెల్యే గాని ఎంపీ గాని మన నంద్యాల ప్రజలు 80 వాళ్ళు ఎవరు ఓట్ లేదా? వాళ్ళకు ప్రతి ఒక్క ఓటు మీద తెలుగుదేశం వల్లనే పేరుందా ఏమన్నా అని ఇప్పుడు మేము 80 సీటు వాళ్ళమంతా రాచారోకులు కానీ ఏమైనా కానీ మొదలు పెట్ట ఆడదంటే అవల కాదు ఒక శక్తి అని మేము నిరూపించుకుంటాం. 80 రోడ్డు ఆడాలంటే ఏ